नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस अति चिन्न वयसुलो अरुदैन रिकार्डु गंटकु 33 वंटकालु चेसि रिकार्डुलोकि एक्किन 13 एळ्ळ चिन्नारि सब्बवरं ओ इंट्लो पेलिन गैस सिलिंडर ऐदुगुरिकि गायालु జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా తాజాగా 198 మందికి వైరస్ నలుగురు మృతి పది మంది ప్రాణాలు బలిగొన్న షిప్ యార్డ్ క్రేన్ ప్రమాదంపై పునర్విచారణ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ ఉన్నతాధికారులు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఇక వార్తల వివరాలు చూద్దాం ఆ చిన్నరి వయసు పట్టుమని 10 ఏళ్ళు కూడా ఉండవు గంట వ్యవధిలో 33 రకాల వంటలు చేసి వంటలక్కగా రికార్డులు సృష్టిస్తోంది విభిన్న వంటలు చేస్తూ విందు భోజనం వడ్డించేస్తోంది ఈ చిన్నారి ప్రతిభకు రికార్డులు సైతం దాసోహం అంటున్నాయి ఈ చిన్నారి ప్రతిభకు ఏషియా భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది అసలు ఎవరా చిచ్చర పిడుగు ఏమా కథ చూడాలని ఉందా అయితే ఏసిటి ప్రత్యేక కథనం వీక్షించాల్సిందే మరి పిట్ట కొంచెం కోత ఘనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిన్నారి పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు చదువుతున్నది ఇంకా 6వ తరగతి మాత్రమే కానీ నలభీమ పాకాలను అవపోసన పట్టింది అలవోకగా గరిటి తిప్పుతూ క్షణాల్లో అందరూ మెచ్చే నోరూరించే వంటకాలను రుచి చూపిస్తోంది అమోఘమైన రుచితో వంటలు తయారు చేస్తూ ఔరా అనిపించుకుంటోంది అంతేకాదు ఆ చిన్నారి ప్రతిభకు రికార్డులు సైతం దాసోహమంటున్నాయి విశాఖ నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థిని శాన్వి ఎం ప్రాజిత్ గంటలో 33 రకాల వంటకాలు తయారు చేసింది ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకుంది ఇడ్లీ దోశ ఊతప్పం మొక్కజొన్న వడలు పొట్టగొడుగు టిక్క పన్నీర్ టిక్క శాండ్విచ్ ప్యాన్ కేక్ పాపడి చాట్ చికెన్ రోస్ట్ లాంటి 33 రకాల వంటలు గంట సమయంలో వండి అదృశ్యనిపించుకుంది గతంలో గంటకు 18 రకాల వంటల రికార్డును శాన్వి బ్రేక్ చేసింది శాన్వి తండ్రి ప్రాజిత్ బాబు నౌకాదళంలో వింగ్ కమాండర్ విధులు నిర్వర్తిస్తున్నారు తల్లి మంజుమా రియాలిటీ షోలో ఫైనలిస్ట్ కుకర్ శాన్వి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించడం వెనుక తల్లి మంజుమా ప్రోత్సాహం ఎంతో ఉంది అతి చిన్న వయసులోనే శాన్వి ఈ రికార్డును సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తల్లి మంజుమా ఆనందం వ్యక్తం చేస్తున్నారు 5 ఏళ్ల వయసులోనే శాన్వి కేరళ రాష్ట్రం రియాలిటీ షోలో పాల్గొందని వయసు తక్కువగా ఉండటం వల్ల నిర్వాహకులు రిజెక్ట్ చేశారని మంజుమా తెలిపారు తాను వంటల పోటీలకు వెళ్లేటప్పుడు శాన్వి తోడుగా వచ్చేదని అలా వంటలపై అభిరుచిని పెంచుకుందని మంజిమా తెలిపారు ఖాళీ సమయాల్లో వంటలు చేయడం సాధన చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ చేజిక్కించుకోవడం తనకు పట్టరాని ఆనందమిచ్చిందని శాన్వి సంతోషం వ్యక్తం చేసింది నమస్తే సిన్స్ ఐ వాస్ స్మాల్ ఐ షుడ్ లవ్ కుకింగ్ అండ్ ఐ యూస్ టు ప్లే విత్ ఆల్ ది యుటెన్సిల్స్ And when my parents told about this Isha Books of Record, I thought like it's a simple thing, just cook and just give it to them. And when I got a certificate, I did not knew that I was going to get a certificate. And when during the practice sessions, I thought I could only cook 24 dishes, but in the final day, I cooked 33 dishes.
Since I was small, I used to love playing with anything. Whatever I see of any utensil, I used to play, mix things and all. And when I got this Asia Books of Records, I'm very happy for myself. I still can't believe I got this Asia Books of Records. I follow my mother's steps of cooking and my grandpa. I follow everybody's the same because everybody cooks in our house. No one is like the only girls are the ones who have to cook for the boys, but everybody cooks, so I used to look at everybody and see. When they tasted my food item, they said like very good, but put more ingredients, more sugar, more salt in it, and I kept on making more and new dishes, and after some time they told like this is a perfect dish. నమస్కారం అందరికీ. చాలా సంతోషమవుతుంది నాకు ఇది పాపకి ఈ ఒక అవార్డు దొరికినందుకి. షీ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దట్ టు గెట్ దిస్ బట్ వీ హ్యాడ్ ఎయిమ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ వీ వర్ ఎయిమ్ ఫర్ ఇట్ టు మేక్ అ నేమ్ అంతే బట్ వీ నెవర్ థాట్ దట్ దిస్ మచ్ ఆఫ్ లారెల్స్ విల్ కమ్ టు హర్ ఇంత పెద్ద లారెల్స్ అంటే నేను అనుకోలేదు. ఓకే వీ వాంటెడ్ దట్ నేమ్ ఇన్ ద రికార్డ్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ మైండ్ బట్ ఇఫ్ షీ వుడ్ మేక్ ఇట్ సో ఫార్ విత్ సచ్ అ బిగ్ నంబర్ వాజ్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్ బికాస్ ఫస్ట్ అవర్ వేర్ మీ కాంటాక్టెడ్ ఏషియా బుక్స్ అవరు నాకు 18 డిషెస్ చెప్పారు టార్గెట్ 18 డిషెస్ బియాండ్ దట్ ఇస్ అ రికార్డ్ అంట సో వీ థాట్ 2024 చేయాలి అంటే అనుకుంటే బట్ యాజ్ ద టైమ్ పాసెస్ పాప షీ వాస్ ప్రిటీ సాన్వి వాస్ ప్రిటీ ఈజీ ఇన్ డూయింగ్ అంత టెన్షన్ లేదు షీ ఈజ్ ఆల్వేస్ బీన్ అ కూల్ చైల్డ్ సో యాజ్ ష ప్రాక్టీస్ సెషన్ వెన్ వీ రియలైజ్ దట్ ఇంకా పొటెన్షియల్ ఉంది పాపాకి అంటే చేస్తే ఇంకా confidence dorkindi and finally she was able to do 33 which is a very good number and she set a record for in the Asia so which is a happy moment for all of us we had briefed her in every small thing every very small thing we had told about inta kenta kavali salt oka bowl rice ante oka bowl rice ki హాఫ్ అ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇస్ రిక్వైర్డ్ మతే చాలా ప్రాక్టీస్ చేసింది కదా అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎప్పుడు వాట్ ఈస్ టు హ్యాపన్ షీస్ టు ఆల్వేస్ పుట్ లెస్ ఆఫ్ సాల్ట్ విచ్ వాజ్ ఆల్వేస్ అ గుడ్ థింగ్ బట్ లక్కీలీ యాజ్ ద టైమ్ పాస్ షీ హ్యాడ్ అన్ ఐడియా ఎంత పెట్టాకి ఐడియా ఉంటే షీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అండ్ డూ ఇట్ పాప చాలా తక్కువ చేస్తుంది మళ్ళీ ముందు నాకు కొద్దిగా భయం ఉంది మళ్ళీ ఒక్కొక్క ఐటమ్స్ చేసడానికి స్టార్ట్ చేసినప్పుడు చాలా ధైర్యంగా వచ్చింది ఈజీగా ఆమె చేస్తూనే ఉంది ఏం ప్రాబ్లం లేకుండా చక్కగా చేసింది అది చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంది మసాలా ఛాయ్ చాలా ఇష్టం నేను ఎప్పుడు వచ్చినా కూడా అదే అడుగుతాడు నాకు మసాలా ఛాయ్ చేసి పెట్టినా చెప్పిన ఎంత చక్కగా చేస్తుంది సబ్బవరం మండల కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అప్పారావు అనే వ్యక్తి ఇంటిలో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 6 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో అప్పారావు భార్య మహేశ్వరి కూడా ఉన్నారు. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఫైర్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఆదిరెడ్డిపాలెనికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అప్పారావు కుటుంబం అద్దెకుంటోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో అప్పారావు భార్య మహేశ్వరి వంటగదిలో ఇండియన్ గ్యాస్ కొత్త సిలిండర్ కు కనెక్షన్ అమర్చేందుకు ప్రయత్నం చేసింది. ఆ సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవ్వడాన్ని గుర్తించిన మహేశ్వరి ఆ పక్కనే ఉన్న హరిత హోమ్ నీడ్స్ వద్ద గల రాయ్పూర్ అగ్రహారం చెందిన అప్పారావు గంగరాజుల సాయం కోరింది. వారు లీక్ ని సరిచేసే ప్రయత్నంలో కనెక్షన్ నాబ్ నుంచి మంటలు రావడంతో అక్కడి నుంచి వారు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో పెద్ద శబ్దంతో సిలిండర్ పేలింది. దీంతో 6 క్షతగాత్రులయ్యారు. ప్రమాద తీవ్రతకు ఇంట్లోని ఫర్నిచర్ కిటికీలు గోడలు ధ్వంసం కావడంతో పాటు ప్రహరీ గోడ విరిగిపడింది. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను 108లో మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించినట్లు ఫైర్ ఆఫీసర్ తెలిపారు. జిల్లాలో కరోనా జోరు తగ్గింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరణాల నమోదులో మహమ్మారి వెనక్కి తగ్గకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. తాజాగా 198 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,390కి మృతుల సంఖ్య 432కి చేరింది.
జిల్లాలో కరోనా కొనసాగుతోంది. అయితే వైరస్ స్పీడ్ తగ్గడంతో కేసులు మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన తగ్గింది. ఇలాంటప్పుడే అప్రమత్తంగా ఉంటే వైరస్ను మరింత నియంత్రించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. తాజాగా 198 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,390కు మృతుల సంఖ్య 432కు చేరాయి. కాగా ఇప్పటి వరకు 49,044 మంది కోలుకున్నారు. 2,914 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 30, పాయకరావుపేటలో 10, అనకాపల్లిలో 4, నర్సీపట్నంలో 4, కోటవరట్లలో 4, కసింకోటలో 1, ఆరిలోవలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. హిందుస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద ఘటనపై మళ్లీ విచారణకు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక పోలీసు అధికారులతో సిట్ను ఏర్పాటు చేశారు. 10 మంది మరణానికి కారకులు ఎవరో తేల్చి వారిపై కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో క్రేన్ ప్రమాదం జరిగి 2.5 నెలలు దాటింది. ఆ ఘటనలో 10 మంది చనిపోయారు. ఆ ప్రమాదానికి బాధ్యులెవరో ఇప్పటికీ తేలలేదు. మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారమూ అందలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పునర్విచారణకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగి 2.5 నెలలైనా ప్రకటించిన పరిహారం బాధిత కుటుంబాలకు ఇవ్వకపోవడం వెనుక యాజమాన్య బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్ తీరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 24 గంటల్లో ఇది మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అక్కడి నుండి పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఈ నెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్రలో తీరం దాటుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి అన్నారు. మునగపాక మండలం గవర్ల అనకాపల్లి గ్రామంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేర్ టుడే టీవీ టుడే సౌజన్యంతో పలు గ్రామాల ప్రజలకు కోవిడ్ నివారణ రిలీఫ్ కిట్లను పంపిణీ చేశారు. సాధన అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో దాతలు అందించిన ఉదారతను కొనియాడారు. ఇప్పటికే తాను కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నానని, త్వరలో తోటాడు పంచాయతీ గ్రామాలకు ఆ ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు. గ్రామాల్లో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు, ఎలమంచిలలో 30 పడకల ఆసుపత్రి, ఎన్టీఆర్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. నెక్స్ట్ ప్రయారిటీలో మరి తోటాడ పంచాయతీని కూడా తెలియజేస్తుంది. ఇప్పటివరకు పార్లమెంట్ లో చాలా అవకాశాలు వచ్చాయి, అందులో ఎలమెన్షన్ నుండి మరి 2-3 అయితే ఫైనల్ దశకు కూడా వచ్చాయి. మన సీఎం గారిని కలిసినప్పుడు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో బ్రాండిక్స్ ఆ ఏరియాలో అచ్చుతాపురం ఎస్సీ జెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ మనకు పర్మిషన్ వచ్చింది. ముందు 30 పడకలతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం స్థలం ఇస్తే సరిపోతుంది. ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి 30 పడకలతో హాస్పిటల్ అయితే మరి దానికి పర్మిషన్ కూడా వచ్చింది. సీఎం గారికి అది కూడా చెప్పాము, ఎలమెన్షన్ నుండి మనకు ఒక హాస్పిటల్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వం. సీఎం గారు వెంటనే సానుకూలంగా స్పందించి ఫేజ్ వైజ్ అవుతున్నాయి. తప్పనిసరిగా మరి మన ఏరియాలో కొన్ని గ్రామాలు అయితే ఇచ్చాను మీకు తెలిసి మన పండ్లల్లో, మరి మిగిలిన కూడా ప్రయారిటైజ్ చేస్తే మరి ఇంకా కూడా ఎక్కువ రప్పించి, ఎందుకంటే ప్రకృతి వనరుల్ని మరి సద్వినియోగం చేసుకోవటం అనేది సైంటిఫిక్గా ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడు కూడా మరి ఎలక్ట్రిసిటీ రకరకాల యూనిట్స్ అన్ని కూడా మీకు తెలుసు. పేద విద్యార్థులకు బాసటగా జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని పెందుర్తి ఎమ్మెల్యే అనంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. పెందుర్తి ప్రభుత్వ హైస్కూల్లో విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్దుతోందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందించి వారి ఉజ్వల భవితకు బాటవేస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సెరగడం చినాపలనాయుడు, మార్కెట్ చైర్మన్ దేవి సాంబా తదితరులు పాల్గొన్నారు. చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు
నిజంగా చాలా ఆనందంగా గర్వంగా ఉంది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తారు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాయకులు అనేటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకరు బుర్రతో ఆలోచించేటువంటి నాయకులు అయితే చాలా కొంతమంది మనసుతో ఆలోచించేటువంటి నాయకులు ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇచ్చి ఏవో కళ్ళబొళ్ళ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేసి వచ్చేటువంటి కేవలం ఓట్ల కోసమే ఆలోచించేటువంటి నాయకులు, బొరత ఆలోచించేటువంటి నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ ఇవాళ మనతో పాటు మన పిల్లలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళు పైకి వెళ్ళాలి అని మనసుతో ఆలోచించేటువంటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు నేను తెలియజేస్తున్నాను. పేద విద్యార్థులకు బాసటగా సీఎం జగన్ విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టారని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మళ్ళ విజయప్రసాద్ తెలిపారు. 89వ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్ అధ్యక్షతన కొత్తపాలెం హైస్కూల్లో విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దుతోందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చదవాలి అని అంటే ఇది ఒక దుంపర్ స్కూల్ అని, ఉప్మా స్కూల్ అని చెప్పి అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకాలి అంటే మా బోటోల్ని రికమెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, జగనన్న విద్యా కానుక ద్వారా ఈనాడు మరి అనేక మంది పేరెంట్స్ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయంటే మాకు భయాందోళన, ఎందుకంటే డబ్బులు అప్పు చేసి పిల్లలకు పుస్తకాలు కానీ బట్టలు కానీ అవన్నీ కొనాలి అంటే భయపడేవాళ్ళం. ఈరోజు మాకు ఒక రూపాయి నష్టం లేకుండా, ఖర్చు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వమే అండగా ఉండి, తోడుగా ఉండి, తోడ్పాటుగా ఉండి ఇలాంటి మంచి కిట్టు అందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటామని చెప్పి వాళ్ళు ఆనందంగా వ్యక్తపరుస్తున్నటువంటి మరి విషయాన్ని మీ ద్వారా మిగతా ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటూ, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విద్యని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మేరకు ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులు కావాలనే ఉద్దేశం మేరకు సుమారు 63 లక్షల మంది పిల్లలకు చేయూతనిచ్చే విధంగా మన జగనన్న గారు ప్రతి ఎంపీపీ స్కూల్స్కి అయితే కానీ, హై స్కూల్స్ అయితే కానీ అన్నిటికీ కూడా తగిన సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది. అటు అమ్మఒడి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి విద్యా కానుక కూడా జగనన్న గారు మనకిచ్చే మన పిల్లలకి ఇచ్చే వరం అని చెప్పి ఎంతో భావించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఒక్కటైతే ఇప్పుడు గమనించండి, మనమందరం కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి అయితే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు కలుగుతుంది. ఆ ఘనత అంతా మన సీఎం జగనన్న గారిదే అని చెప్పాను. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్లో దళిత యువతి మనీషా వాల్మీకి అత్యాచారం హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ఎల్ఐసి వర్కింగ్ విమెన్ కోఆర్డినేషన్ కమిటీలు సంయుక్తంగా ఎల్ఐసి భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. నల్లరిబ్బన్లతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ఎల్ఐసి వర్కింగ్ విమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ సునంద మాట్లాడారు. హాథ్రస్ ఘటన తర్వాత అలీఘడ్ జెకోయి గ్రామాల్లో చిన్నారులపై అత్యాచార ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. అలాగే బలరాంపూర్లో ఓ మహిళపైన లైంగిక దాడి జరిగిందని, వీటిని ఆ రాష్ట ప్రభుత్వం అడ్డుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విపరీతంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఏ విధమైన మార్పు అయితే కనిపించలేదు. హత్రాస్లో సెప్టెంబర్ 14న అత్యంత దారుణంగా ఒక అమ్మాయిని, వాళ్ళకి సంబంధించిన తల్లితో అమ్మాయి పొలం పనులకు వెళితే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిపి చివరికి ఆ అమ్మాయికి 15 రోజులు విపరీతంగా ప్రాణాలతో పోరాడి ఆ అమ్మాయికి సరైన హాస్పిటల్ సౌకర్యం కూడా రాకుండా ఢిల్లీ వచ్చి అక్కడ అమ్మాయి మరణించిన పరిస్థితి, చివరికి ఆ అమ్మాయి మరణ వాంగ్మూలంలో కూడా తన మీద అత్యాచారం జరిగిందని చెప్పింది. అయినా కూడా ప్రభుత్వము యోగి ఆదిత్యానంద్ గారి ఆధ్వర్యంలో అసలు ఇలాంటి సంఘటన జరగడం ఉత్తుదేనని, అసలు మానభంగము అత్యాచారం లాంటివి ఏమీ జరగలేదని చెప్పి
రిపోర్ట్లే మార్చేసిన పరిస్థితి కనబడింది. ఆ అమ్మాయి మృత్యుతో పోరాడి ఓడిపోయిన మరుసటి రోజే ఆలీగఢ్ అనే చోట ఒక అమ్మాయి ఒక మైనర్ బాలిక 6 సంవత్సరాలు అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరొక 22 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఈ అత్యాచార ఘటనలు అన్నిటికీ వెనకాల కారణాలు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ ఆడపిల్లల్ని ముందుకు వచ్చి చదువుకోలేని పరిస్థితి వాళ్ళు కాస్త ముందుకు వస్తే ఒక పురుష అహంకారంతో అక్కడ ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ అమ్మాయి ఎందుకు బయటకు వస్తోంది చదువుకుంటోంది అనే పరిస్థితి ఆ నేపథ్యంలో ఒక కుట్ర కింద దీన్ని తీసుకుని ముందుకి జరిపించే అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తున్నారు. మేము కోరేది ఒక్కటే ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అలాగే మహిళలకు సెక్యూరిటీ లేదు. మహారాష్ట్ర ప్రభుత్వము సారీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. తగిన చర్యలు తీసుకుని ఇమీడియట్గా దోషుల్ని శిక్షించాలి. మేము అడిగేది ఒకటే ఉమెన్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఒక పబ్లిక్ ప్రాపర్టీ కాదు. మహిళ కూడా ఒక ఫస్ట్ గ్రేడ్ సిటిజనే. మాకు ఆర్టికల్లో కాన్స్టిట్యూషన్లో ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ విత్ మెన్ ఉన్నాయి. కానీ మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్ళిపోతున్నామా అని తెలియని అటవిక సమాజంలో ముందుకు వెళ్తున్నాము. ఇటువంటి సంఘటనలకు ముందు జరగకుండా యూపీ ప్రభుత్వం ఒకటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి బాధ్యత వహించి ఖచ్చితమైన సమాధానం మాకు చెప్పాలని ఎల్ఐసి వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీగా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. మా యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. ఎస్బీఐ ఏఐలపురం బ్రాంచ్ మేనేజర్ పిట్టా రాజేష్ బలవన్ మరణానికి బాధ్యులైన బ్యాంకు ఉన్నతోద్యోగులు దివ్య పద్మావతి ఠాకూర్లను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శిక్షించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. రాజేష్ మృతికి గల కారణాలపై త్రిసభ్య కమిటీ ఎంవీపీ డీఆర్డీఏ కార్యాలయంలో విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా దళిత నేత బి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ఎస్బీఐ ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే రాజేష్ చనిపోయారని ఆరోపించారు. బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి పిట్టా రాజేష్కి నాకు జ్వరం వచ్చింది, కరోనా ఎఫెక్ట్ ఉందని అధికారులకి లలిత గారికి తర్వాత పద్మావతి ఠాకూర్కి చెప్తే వాళ్ళు సెలవు ఇవ్వకపోవడం వల్ల ఒక బ్యాంక్ మేనేజరు మరణం చెందాడు. దీని అంతటి కారణం ఎవరంటే వీళ్ళిద్దరూ హెచ్ఆర్ ఏజీఎం వీళ్ళిద్దరూ కూడాన లలిత పద్మ ఠాకూర్ వీళ్ళు వెనకాతలు కొంతమంది ఆఫీసర్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా ఎంక్వైరీలు తీసుకొని రావాలి. కారణం ఏంటంటే ఒక దళితుడు ఒక బ్యాంక్ మేనేజర్ అవ్వాలంటే ఎంత కష్టపడి చదవాలండి, ఎంత శ్రమపడాలండి. అలాంటిది ఒక కుటుంబాన్ని పూర్తిగా వీళ్ళిద్దరు ఉన్మాదులు ఈ ఆడపిశాచులు ఈ ఇద్దరు ఉన్మాదుల వలన ఒక కుటుంబం నాశనం అయిపోయింది. నాశనమైన కుటుంబాన్ని మరలా నాశనం చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తున్న కుటుంబాన్ని ఆ కుటుంబం ఎవరితో కలవనివ్వకుండా ఎవరితో మాట్లాడనివ్వకుండా బెదిరిస్తున్నారు. ఎవరు బ్యాంక్ ఆఫీసర్లు తర్వాత ఆ బ్యాంక్ ఆఫీసర్లకు అనుగుణంగా ఉండి తొత్తులైనటువంటి కొన్ని యూనియన్స్ కూడా మేము ఒకటే చెప్తున్నాం దళిత సంఘాల ఏకీ వేదిక ఈ విశాఖపట్నం కాదు ఆంధ్ర రాష్ట్ర దేశంలో ఏం మూలన ఏం జరిగినా సరే మా సంఘం అంతా కూడా పోరాటి వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. మా ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ తన సేవా కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తోంది. అందులో భాగంగా పెదవాల్తేర్ బస్ డిపో సమీపంలో పేదలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ముకుందబాబు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలను పలు రూపాల్లో తమ సంస్థ ఆదుకుంటూ వస్తోందని తెలిపారు. సంస్థ నుంచి మధ్యాహ్నాలు భోజనం పంపిణీ కార్యక్రమం నిత్య అన్నదానంలో భాగంగా బస్సీలో ఉండే పేద పిల్లలకి మహిళలకి ముసలవాళ్ళకి వికలాంగులకి చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అదే మాదిరిగా పాస పనులు చేసుకునే ఒక మహిళలకి మా ప్రేమ సంస్థ నుంచి స్టూల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిరంతరం సేవా కార్యక్రమాలతో మా ప్రేమ సంస్థ నుంచి పేద కుటుంబాలకి అడుగులు ముందుకేసే కార్యక్రమాలు చేస్తున్నాం. కరోనా కష్టకాలం నుంచి కోవిడ్ మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు సెగవేగంగా ప్రతిరోజు బస్సీల్లో ఉండే ఒక పేద ప్రజలకి అన్ని రకాలుగా రేషన్కి భోజనాలకి పిల్లల ఫీజులకి ఏ సాయం అయితే ఆ సాయం మా ప్రేమ సంస్థ ఒక అండగా దండగా నిలబడుతూ అడుగులు ముందుకేసే కార్యక్రమాలు చేస్తున్నాం. దాతలు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా కాంటాక్ట్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9160-345-375. కదిలి రండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కష్టకాలంలో పేదవాళ్ళ పట్ల దయతలిస్తే ఖచ్చితంగా పేదరికం అనే ఒక భయంకరమైనటువంటి జబ్బుని మనం తీసినట్టు అవుతాం. థ్యాంక్ యూ అండి. మీ ముకుంద్ బాబు మా ప్రేమ సంస్థ. జై హింద్ అండి.
మున్సిపల్ ఉద్యోగులకు పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట శనివారం సామూహిక నిరసన చేపడతామని తెలిపారు. పెందుర్తి సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పురపాలక శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సవరణకు గడువు పూర్తయినా పీఆర్సీ అమలు చేయడం లేదన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. సమస్యలు అలాగే ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటివి, అలాగే జీవీఎంసీ కమిషనర్గా స్థానికంగా చేయవలసినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద ఉదయం 10 గంటలకి టౌన్లో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సామూహికంగా పర్మనెంట్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి వాయిదా కావాలని చెప్పేసి గడువు కావాలని సెప్టెంబర్ 31 వరకు మాకు టైం కావాలని చెప్పేటటువంటి జగన్ గారి ప్రభుత్వం గడువు తీరుపైనా ప్రకటించలేదు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అంటే 2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయినటువంటి కార్మికులు ఎవరైతే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అలా తీసివేయడం జరిగింది. వాళ్ళని కంట్రిబ్యూటరీ పెన్షన్ వర్కర్స్ కింద గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకేంటో పెన్షన్ అన్నదే రాదు. కాబట్టి ఆ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలని చెప్పేసి అని జగన్ గారి పాదయాత్ర సందర్భంగా కార్మికులందరూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను అధికారానికి వచ్చినట్టునే ఆ సిపిఎస్ని రద్దు చేస్తాను, నన్ను గెలిపించాడని చెప్పేసి అని జగన్ గారు చెప్పడం జరిగింది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహించే సూత్రాస్ ఎగ్జిబిషన్ ఓ హోటల్ ప్రారంభమైంది. కోల్కతా, సూరత్, జైపూర్ ప్రాంతాలకు చెందిన హస్త కళాకారులు రూపొందించిన వివిధ రకాల డిజైన్ల ఆభరణాలు, చీరలు, పలు డిజైన్లలో వస్త్రాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శన విక్రయానికి ఉంచారు. 1500 నుంచి 15,000 రూపాయలు ఖరీదు చేసే వస్త్రాలు, ఆభరణాలను విక్రయానికి ఉంచినట్లు నిర్వాహకులు ఉమేష్ తెలిపారు. ఇది సూత్ర ఎగ్జిబిషన్, వైజాగ్ నోవోటెల్ హోటల్, ఆర్కే బీచ్. 9 and 10, 11 ఎగ్జిబిషన్ ఇస్ దేర్. 9th మార్నింగ్ 10 to 8 PM, 10th మార్నింగ్ 10 to 8 PM. దిస్ దాంట్లో 30 స్టాల్స్ ఉంది. దాంట్లో మీకు జ్యువెలరీ ఎగ్జిబిషన్స్లో సారీస్, కుర్తీస్, హ్యాండ్ మెటీరియల్, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా హోమ్ ఎసెసరీస్, హోమ్ వర్క్, ఆల్ వెరైటీ ఇస్ దేర్. మీకు ఏదైనా కావాలంటే ఇది ఎగ్జిబిషన్లో మీకు నడుస్తుందా, కావాలే తీసుకోండా. ఇది దివాళీ దసరా పండుగ కోసం పెట్టిన ఎగ్జిబిషన్, చాలా బాగుంది. కలకత్తా, జైపూర్, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్ అన్ని చోట్ల మీకు అన్ని వస్తువులు ఇక్కడ దొరికనే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ ఇస్ ద 1500 నుంచి 15,000 వరకు వస్తువులు ఉంది. బట్ చాలా బాగా వస్తువులు ఉంది. కొత్త కలెక్షన్, కొత్త డిజైన్స్, ఆల్ డిఫరెంట్ వెరైటీ. జైపూర్ది జ్యువెలరీ, జైపూర్కి కుర్తీ, ఆల్ వెరైటీ ఇస్ దేర్. ప్లీజ్ కమ్ అండ్ సీ. తప్పకుండా రావాలి. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు. ప్రతి సంవత్సరం దీపావళి వరకు పెడతాం. ఒక 1-day exhibition, 2-day exhibition. పెట్రోల్ అవుట్లెట్స్ వద్ద ఉండే ఏటీఎంలు మామూలు ఏటీఎంలు మాత్రమే కాదు, అవి బ్యాంకు శాఖలు, బ్యాంకింగ్ పాయింట్స్ మాదిరిగా కూడా పనిచేస్తాయి. అనురాధ ఆటో సర్వీస్ సెంటర్, బీపీసీఎల్ అవుట్లెట్ నందు ఏర్పాటు చేసిన ఫినోవారి ఏటీఎం సమీప చిరు వ్యాపారులు, ఆయా సంస్థల యజమానులు, కార్మికులు, దినసరి వేతన కార్మికులకు, నివాసితులకు పెట్రోల్ కోసం అవుట్లెట్కు వచ్చేవారి సౌలభ్యం దృష్ట్యా దీన్ని ఏర్పాటు చేసినట్లు ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రతినిధి దివాకర్ బాబు తెలిపారు. డ్రైవర్లకు కావాల్సిన సదుపాయం అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సదుపాయం ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్. డీమానిటైజేషన్ తర్వాత ఏదైతే క్యాష్ వినియోగాన్ని తగ్గించాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రభుత్వం చేసినటువంటి చర్యల్లో భాగంగా ఫినో పేమెంట్స్ బ్యాంక్ తోటి భారత్ పెట్రోలియం వారు టైఅప్ చేసుకుని పెట్రోల్ బంకుల్లో వచ్చేటువంటి ఖాతాదారులకి ఏర్పాటు చేసినటువంటి సౌకర్యం. పార్కింగ్ స్టాండుల్లో ఆగినటువంటి లారీ డ్రైవర్లందరూ కూడాను తమ ఇళ్లకి పంపించుకోవాల్సిన డబ్బుల విషయంలో కానీ, వాళ్ళు డ్రా చేసుకోవాల్సిన డబ్బుల విషయంలో కానీ ఇక్కడే ఒక బ్యాంకు సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి సౌకర్యము ఫినో. ఓలా రీఛార్జ్ చేసుకోవడము,
ఎవరైనా కానీ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకున్నటువంటి లోన్లు ప్రతి నెల కట్టుకునేటువంటి సదుపాయము, అదేవిధంగా వారి ఇళ్లకి పంపించుకోవాల్సిన డబ్బులు కానీ ట్రాన్స్పోర్టర్ వాళ్ళకి జమ చేసిన డబ్బుల్ని డ్రా చేసుకోవాల్సిన సదుపాయాలు అన్నీ కూడాను ఫినో బ్యాంక్ ద్వారా చేసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అతి చిన్న వయసులో అరుదైన రికార్డు, గంటకు 33 వంటకాలు చేసి రికార్డులోకి ఎక్కిన 13 ఏళ్ల చిన్నారి. సబ్బవరం ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్, 5గురికి గాయాలు. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా, తాజాగా 198 మందికి వైరస్, 4గురు మృతి. పది మంది ప్రాణాలు బలిగొన్న షిప్ యార్డ్ క్రేన్ ప్రమాదంపై పునర్విచారణ, సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.